మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ రోజే శ్రావణ సోమవారం ఎంతో పవిత్రమైన ఈ రోజు ఈ పవిత్ర కథను విన్నా చెప్పినా చదివినా సకల శుభాలు కలుగుతాయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది పూర్వం నిరంతరం శివధ్యాన తత్పరుడైన ఒక మహా శివభక్తుడు ఉండేవాడు అతను మట్టి కొండలను చేస్తూ జీవనం గడిపేవాడు అదే వృత్తిని చేపట్టి శివభక్తులను ఎంతో భక్తితో సేవించేవాడు మంచి గృహస్థుడు గృహస్థు ధర్మాన్ని యథావిధిగా పాటిస్తూ వచ్చిన శివభక్తులకు ఆనందంతో సేవ చేస్తూ తాను తయారు చేసిన భిక్షపాత్రలను శివభక్తులకు ఉచితంగా ఇచ్చేవాడు ఆ మహాశివుణ్ణి నేలకంటునిగా భక్తి ప్రపత్తులతో కొలిచేవాడు ఈ ప్రపంచాన్ని కాపాడటానికి ఆ మహాశివుడు హాలాహలం మింగిన వైనాన్ని ఆయన్ను కొలిచిన వారికి రక్షకుడు పాపాలని పోగొట్టి తన లోకానికి తీసుకొని వెళ్తాడని అందరికీ చెప్తుండేవాడు ఎప్పుడూ కూడా నేలకంటుని నామాన్ని ఉచ్చరించేవాడు కావున అందరూ అతన్ని నేలకంట నాయనార్ అని పిలిచేవారు ఇన్ని మంచి గుణాలున్నా ఒక రోజు కామానికి వసుడై ఒక వేశ్య దగ్గరకు వెళ్ళాడు ఇంటికి రాగానే అతని భార్య ఈ విషయాన్ని పసిగట్టింది ఎంతో బాధపడింది విషయం గ్రహించినా బయటపడక భర్తకు సేవ చేస్తూనే ఉంది కానీ దాంపత్య భావాన్ని మనసులో వెలివేసింది భర్తను ముట్టుకోనివ్వటం లేదు నేలకంట నాయనారుకు ఆమె ప్రవర్తన అర్థం కాలేదు ఒక రోజున కోరికతో ఆమెను సమీపించగా ఆమె నేలకంటునిపై ఆనపెట్టి భర్తతో ఇలా అంది ఆ నేలకంఠ స్వామి పేరుతో మిమ్మల్ని అడుగుతున్నాను ఈ రోజు నుండి మమ్మల్ని తాకకండి అంటుంది భార్య మమ్మల్ని అని అన్నది కాబట్టి నేలకంఠ నాయనార్ లోకంలో ఏ స్త్రీని తాకకూడదని నిర్ణయించుకున్నాడు పరమశివునిపై ఆయనకు అంత అనన్యమైన ప్రేమ ఈ విధంగా ఒకరినొకరు తాకకుండా జీవించటం మొదలుపెట్టారు దీని గురించి బయట ఎవరికీ తెలియనేలేదు ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి భార్యాభర్తలు వృద్ధులయ్యారు వారిద్దరినీ చూసి ఆ మహాశివుడు ఆశ్చర్యపోయాడు వీరి చరిత్ర ఎలాగైనా అందరికీ తెలియాలని వారి ఔన్నత్యాన్ని లోకానికి చాటి చెప్పాలనిపించింది ఒకరోజు ఆ మహాశివుడు ఒక శివయోగిగా మారి నేలకంట నాయనారింటికి వచ్చాడు భార్యాభర్తలు యోగిని ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించారు సపర్యలు చేశారు యోగి రూపంలో ఉన్న ఆ మహాశివుడు ఒక భిక్షపాత్రను నేలకంట నాయనార్కి ఇచ్చి ఇలా అన్నాడు ఓ నేలకంట నాయనార్ నేను ఇప్పుడు పోయి మళ్ళీ వస్తాను దీన్ని మీ దగ్గర సురక్షితంగా ఉంచండి ఈ లోకంలో నాకు ఇది అత్యంత విలువైంది దీన్ని తగిలితే ఏ వస్తువైనా పవిత్రమవుతుంది కాబట్టి ఇది నాకు ఎంతో ముఖ్యమైనది అందుకని దీన్ని జాగృతగా కాపాడాలని చెప్పి యోగి వెళ్ళిపోయాడు ఇక నేలకంట నాయనార్ దాన్ని జాగ్రత్తగా చూడసాగాడు చాలా కాలం తరువాత ఒకరోజు శివయోగి తిరిగి వచ్చి నేలకంట నాయనార్ను ఆ భిక్షాపాత్రను గురించి అడిగాడు ఇంతకుముందే యోగి రూపంలో ఉన్న ఆ మహాశివుడు ఆ పాత్రను అక్కడ లేకుండా మాయం చేశాడు నేలకంట నాయనార్ ఆ భిక్షాపాత్ర కోసం ఇల్లంతా వెతికాడు కానీ ఎక్కడా కనిపించలేదు ఇదేదో మాయగా ఉందే అనుకొని భయపడ్డాడు యోగి ఏమంటాడో అని భయంతో వణుకుతూ యోగి పాదాలపై పడ్డాడు స్వామి ఆ భిక్షపాత్ర కనిపించలేదు నన్ను క్షమించండి అన్నాడు దానికి యోగికి ఎంతో కోపం వచ్చింది నేలకంట నాయనార్ని నీవు దొంగవని మోసకారివని నిందించాడు ఆ పాత్ర కంటే ఇంకా విలువైన పాత్ర ఇస్తానని నేలకంట నాయనార్ అన్నాడు అయినా ఆ శివయోగి ఒప్పుకోలేదు పదే పదే శివయోగికి తాను ఆ పాత్రను దొంగిలించలేదని ఏదో మాయగా అది కనిపించటం లేదని అది ఎట్లా మాయమైందో తనకు అర్థం కావటం లేదని చెప్పాడు దానికి శివయోగి ఇలా అన్నాడు నేలకంట నాయనార్ నీవు చెప్పేది నిజమైతే నీ భార్య చెయ్యి పట్టుకొని ప్రమాణం చెయ్యమని అడిగాడు కాని ఆ మహాశివుడిపై ఒట్టు పెట్టాడు కాబట్టి జరిగింది యోగికి చెప్పకుండా నేను నా భార్యను ముట్టుకోను అన్నాడు దానికి శివయోగి నీవు దొంగతనం చేశావు కాబట్టి మీ భార్య చెయ్యి పట్టుకొని ప్రమాణం చేయటం లేదు అన్నాడు అందుకు దొంగతనం నేరం కింద రాజుగారి న్యాయస్థానానికి తీసుకువెళ్తాడు అక్కడ కూడా శివయోగి చెప్పినట్లు ప్రమాణం చెయ్యాలని ఆజ్ఞాపించారు ఇక నేలకంట నాయనార్ మరియు భార్య చేసేది లేక ఒక కర్ర తీసుకొని
చెరొక కొన పట్టుకొని చెరువులో మునగబోయారు. దానికి శివయోగి ఇలా అన్నాడు, మీరిద్దరూ కరను పట్టుకొని కాదు చెయ్యి పట్టుకొని చెరువులో మునగాలని ఆజ్ఞాపించాడు. నిజం నిరూపించాలంటే ఇద్దరూ చేతులు పట్టుకొని నీటిలో మునగాలని ఆదేశించాడు. ఇక నీలకంఠ నాయనార్ తన ఒట్టు గురించి నిజం దాచలేక భార్యాభర్తల మధ్య జరిగింది అందరి ముందు చెప్పాడు. ఆ మహాశివుడి మీద ఆనవేసినట్లు చెప్పాడు. కాబట్టి నేను నా భార్య చేతిని పట్టుకొని చాలా సంవత్సరాలు అయ్యింది, అలా నేను చెయ్యి పట్టుకుంటే మాట తప్పిన వాడినవుతానని, ఇది ఆ మహాశివుడు సహించడని చెప్పాడు. ఇక శివయోగి సరే అలానే కరను చెరువువైపు పట్టుకొని మునగమంటాడు. అలా వారు మునగగానే అక్కడ ఒక విచిత్రం జరిగింది. ఇద్దరూ నేట మునిగి తేలగానే వారిద్దరూ యవనవంతులుగా మారిపోయారు. అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే శివయోగి అంతర్ధానమయ్యాడు. పార్వతీ పరమేశ్వరులు అక్కడ ప్రత్యక్షమై, మీరు అత్యంత సంయమనంతో భక్తితో జీవనం జరిపిన పుణ్య విశేషం వల్ల మీరిద్దరూ నిరంతరం యవనవంతులుగా నా లోకంలో శాశ్వతంగా నివసించండని వారిద్దరినీ తమ లోకానికి తీసుకొని పోయారు. చివరకు వారికి శివ సాయుజ్యం లభించింది. కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ కథను ఈరోజు విన్నా చెప్పినా చదివినా సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, భోగభాగ్యాలు కలిగి సకల శుభాలు కలుగుతాయి.